పూర్తి స్థాయి అనుభవంతో మరియు మళ్ళీ ఒకసారి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అసలు రూపం ఏందో చెప్పేశారు, ఇవాళ చాలా క్లారిటీతో ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని రిపేరింగ్లు చేస్తున్న పరిస్థితి మీ ప్రభుత్వం, గతంలో మీ ప్రభుత్వం అంటే మీరు అధికారంలో రావడానికి ముందు ఇది గుదిబండగా మారబోతుంది, తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారుతుంది అని చెప్పి మీరు చెప్పారు గతంలో. నమస్కారం అండి, ప్యానల్ లో ఉన్న పెద్దలకు మీకు సిక్స్టీ వారు అందరికీ కూడా నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రైట్, కైలాష్ నేత గారు డిస్టర్బెన్స్ వచ్చింది, సిగ్నల్లో తేడా వచ్చినట్టుంది. ఓకే, బస్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఇవాళ అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి, గతంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు మీరు, చెప్పండి. గతంలో మొన్నటి వరకు అధికారంలో మీరే ఉన్నారు, అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి. మీ వాయిస్ వినిపిస్తలేదు. ఓకే, నా వాయిస్ ఒక నిమిషం శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి మీరు ఒకసారి ఆలోచిస్తే గతంలో ఈ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది అన్న విషయాలు ఇప్పటిదాకా లక్ష్మీనారాయణ గారు చాలా క్లియర్గా చెప్పారు. అయితే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది గుదిబండగా మారే అవకాశం ఉందని, అయితే ఇవాళ ఆల్రెడీ రిపేరింగ్స్ మొదలు పెడుతోంది, అయితే ఈ సిచ్యువేషన్ మీరు ఎట్లా చూస్తున్నారు? మొట్టమొదట సిక్స్టీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులకు, ఆయన లక్ష్మీనారాయణ గారికి, అందరు కూడా నమస్తే. ఇది 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 ఈ ప్రాజెక్ట్ మీద, కాళేశ్వరం మీద ప్రస్తుత ప్రభుత్వం తేల్చుకోవాల్సిన అంశం. ప్రస్తుత ప్రభుత్వమా, విమర్శకుల అంటే ఈ ప్రాజెక్టు వయబులా కాదా, ఇది నిజంగా అవసరమా లేదా. ఈ 90,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మనం ఆ ప్రాజెక్టు మీద ఖర్చు చేసింది 80,000 కోట్ల పై చిలుపు మాత్రమే. అయితే ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసినటువంటి సొమ్ము వయబులా కాదా అనేటువంటిది ఒకటి ఆలోచన చేయాలి. నిజంగా ఇది కాదు అనుకున్నాం కాసేపటికి. కాదు అంటే ఈ ప్రాజెక్ట్ని ఈ రిపేరింగ్ ఇట్లాంటి వాటి మీద అంటే జాతీయ స్థాయిలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఈ ప్రాజెక్టు పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది, లేకపోతే జరిగిన తప్పిదాలను సవరించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేవాళ్ళు కాదు. అదే ఒకవేళ ఇది ఇది ఈ ప్రాజెక్ట్ అవసరమే లేకపోతే, నిజంగా ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అవసరం ఉంది అంటే ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న రోజు ఆ రోజు ఏ పార్టీలు కానీ లేకపోతే ఏ ఇంజనీర్లు కానీ అయితే ఎవ్వరు కూడా నిర్మాణం జరిగేటువంటి క్రమం కానీ ప్రతి సందర్భంలో దీన్ని పొగిడిన వాళ్ళు, వేణోళ్ళ పొగిడిన వాళ్ళే ప్రపంచ స్థాయిలో దీన్ని గొప్ప ప్రాజెక్ట్గా, ఏషియాలోనే ద బిగ్గెస్ట్, ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా కాళేశ్వరం పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి సందర్భం మనం చూసినాం. నిజంగా ఈ ఈ ప్రాజెక్ట్ ద్వారా 13 జిల్లాలకు 1500 కిలోమీటర్లు అని 13 జిల్లాలకు నీళ్ళు అందించే కార్యక్రమము, 3 కొత్తగా నిర్మించినటువంటి బ్యారేజీలు కానీ లేకపోతే 26 రిజర్వాయర్లు కానీ ఇవన్నీ ఈ క్రమం ఇదంతా మాట్లాడుకుంటే ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది తప్పే అయితే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎందుకు సవరిస్తుంది, ఎందుకు దీని దిద్దుబాటు చర్యలు చేపడుతుంది? ఇది ఎవరు అవునన్నా కాదన్నా మన కళ్ళకు కనబడుతున్న నిజం ఏంటంటే మేడిగడ్డలో పొంగినాయి, ఆ 7 గేట్లు కూడా ఎత్తాలి, దాంతోపాటు సుందిల్లా అన్నారంలో కూడా స్కేలింగ్ అవన్నీ చేయాలి అని చెప్పినటువంటి సందర్భం. ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్టు ఈ ప్రభుత్వము ఇది అవసరం ఉంది, భవిష్యత్తుకు దీని అవసరం ఉంది, భవిష్యత్తులో దీన్ని వాడుకోగలుగుతాము, 280 TMCల నీరు దీని ద్వారా మనకు సమకూరుతుంది అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల సందర్భంగా ఈ ప్రాజెక్టులు అవకతవకలు 100,000 కోట్లు, 130,000 కోట్లు, 140,000 కోట్లు అని మాట్లాడుతున్నటువంటి మనందరము నిజంగా ఈ ప్రాజెక్టుకి ఈ రోజు వరకు ఖర్చు చేసింది ఎంత? 100,000 కోట్లు కూడా కాదు, 80,000 కోట్ల పైసలుకు అని నాకు ఉన్నటువంటి సమాచారం. 140,000 కోట్లు, 130,000 కోట్లు అని మనం మాట్లాడుతాం. కొద్దిసేపటికి మనం లక్ష్మీనారాయణ గారే కరెక్ట్ అనుకుందాం. లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తుందంటే ఈ ప్రాజెక్టు
అవసరం లేదు, సక్రమంగా కట్టలేదు, ఇది తప్పుగా జరిగింది అంటుంది. తప్పుగా జరిగితే ఈ రోజు ఎందుకు దీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు అనేది నా ప్రశ్న. మీరు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేసి ఈ ప్రాజెక్ట్ అవకతవకల మీద వాళ్ళకి ఎందుకు నిర్దేశం లేదా సలహాలు సూచనలు చేయకూడదు? కానీ ప్రజల ధనము 100,00,000 ఖర్చు పెట్టారు కదా శ్రీనివాస్ గారు. నేనేమంటున్నా బలరాం గారు, 100,00,000 అవినీతి జరిగింది అన్నారు నిన్నటి దాకా. ఇప్పుడు ఈ రోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 80,000 కోట్ల పైచులకు 90,000 కోట్ల లోపలనే ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు నిర్మాణానికి వ్యయం చేసినటువంటి సొమ్ము, ఇది వాస్తవం. రైట్, కాగ్ రిపోర్ట్ ఇది, ఇది వాస్తవం కదా? రైట్, ఓకే సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక నిమిషము, తడూరు సీనియర్ జాయిన్ అయ్యారు, తడూరు శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు, జాతీయ పార్టీగా మీరు ఎట్లా చూస్తున్నారు తడూరు శ్రీనివాస్ గారు? ఇప్పటిదాకా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అనేక చర్చలు అయితే జరిగిన పరిస్థితి, ఇవాళ మళ్ళీ దాన్ని రిపేరింగ్స్ అంటూ మొదలు పెట్టారు. మరి అది అయితే ఇప్పుడు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన మాట ఒకటి చాలా క్లియర్.